నింగిలోని సిరిమల్లి ఈ నవలనే యామినే సరస్వతి గారు రాశారు. చదువుతున్నది దేవి. మూడో ఎపిసోడ్ అప్లోడ్ చేయగానే లైక్ చేయండి ఫ్రెండ్స్. టైఫాయిడ్ రోగికి పథ్యం పెట్టినట్టుగా ఉంది. తన మనసులోని చీకటి అంతా పోగొట్టాడు ఆ సుధాకర్. వెన్నెల కంటే చల్లగా ఉండే తన మనసుతో, మాటలతో, కవ్వింపులతో తన డే సీరియస్ అంతా ఒక్క అరలతో కవ్వింపులతో తన డే సీరియస్ అంతా ఒక్క గంటలో మాయం చేసేశాడు అని అనుకుని ఆ సంతోషంతో మల్లీశ్వరుల్ని చూడాలని నేరుగా అక్కడికి వెళ్ళింది. రాఘవయ్య గారు, జానకమ్మ ఏదో విషయం తీవ్రంగా చర్చించుకుంటున్నారు. రాఘవయ్య గారి గొంతు కొంత దూరానికే స్పష్టంగా వినపడుతోంది. వాకిలి వద్దకు వెళ్ళేసరికి మాటలు వినిపించాయి. సుజాత చప్పున ఆగిపోయింది. అందుకే అమ్మాయిని ఇల్లు ఖాళీ చేయమని చెప్పు అన్నాను. వినపడట్లేదా? ఎందుకండి అంత పట్టుదల? ఆ అమ్మాయి తప్పే ఉంది. అందులో బాగా ఆలోచించండి. జానకమ్మ గారు సర్ది చెప్తున్న ధోరణిలో అంది. జానే, నలుగురిలో పరువుగా బ్రతుకుతున్నాం మనం. ఆస్తి పోయినా ఐశ్వర్యం పోయినా పర్వాలేదు, పరువుని కాపాడుకోవాలి. మన కాంపౌండ్ లోగిల్లో అలాంటి అమ్మాయి ఉందంటే మనం, మన పరువు ఏం కావాలి? మనం ఎలాంటి అమ్మాయి? జానకమ్మ గారి గొంతులో కోపం ధ్వనించింది. చెడిపోయిన అమ్మాయి ఎవరు? ఎవరు చెప్పారండి మీకు ఈ విషయం? ఎవరు నేర్పారండి ఈ బుద్ధులు? ఎప్పుడూ మీ నోట ఇలాంటి మాటే రాలేదు. చాలా వింతగా ఉంది. ఆయనేం అనలేదు ఆ మాటకి. ఎక్కడ అమ్మాయి దగా పడినా ఆ దగా వెనక ఒక దుర్మార్గుడు, ఒక మోసగాడైన పురుషుడు ఉన్నాడండి. మోసం తన ఊపిరిగా, అన్యాయం తన ఆశయంగా బ్రతికే మీ మగవాడు ఉన్నాడండి. చూసి చూసి ఏ ఆడపిల్ల తనకి తాను గొంతు కోసుకోదు. ఉచ్చులు బిగిస్తూ, ఆశలు రగిలిస్తూ, కబుర్లు చెప్తూ గొంతుల్లో దించుతారండి. మనకి తెలీదా? మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి, మనము ఈ ఊరు ఎందుకు వచ్చామా అని. చానే బాధగా అన్నాడు ఆయన. ఆయన గుండెల్లో ఏవో జ్ఞాపకాల దిగుళ్ళు, పరుపుపై మెరసిపడిన నిగుళ్ళు, హోదాని తగ్గించిన దిగుళ్ళు. కవిత, జానే, గద్దించారు ఆయన. భార్య నోటంట ఆ మూడు అక్షరాలు విని సహించలేనంత ఉద్వేగంతో అరిచారాయన. వినలేని మాట విన్నట్టు, భరించలేని అవమానం పొందినట్టు బాధపడ్డారు ఆయన. ఒక్క క్షణం నిశ్శబ్దం. జానకమ్మ గారు ఏదో చెప్పబోయినట్లయింది. ఆ అమ్మాయిని ఉండిపోని బరువుగా పలికింది రాఘవయ్య గారు గొంతు. అది ఆమెతో రాజీ పడ్డం కాదు, పరిస్థితుల్లో రాజీ పడిపోవడము కాదు, సాంఘిక పరిస్థితులకి బలి అయిపోయిన ఒక అబలపై జాలిపడ్డం. జానకమ్మ గారు బరువుగా నెట్టూర్చారు. ఆమెకు తలుపు వైపు వస్తున్న అడుగులు చప్పుడు వినిపించింది. తడబడుతోన్న అడుగులతో, బరువెక్కిన హృదయంతో తన ఇంటి వైపు గబగబా వెళ్ళిపోయింది సుజాత. ఆమె మనసులో ఇప్పుడు కవిత మెదులుతోంది. ఎవరి కవిత? ఎవరి కవిత? జానకమ్మ గారికి ఏమవుతుంది? ఆలోచనలతో వాకిలి తెరిచి వెళ్ళి మంచంపై వాలిపోయింది సుజాత. సుమారు 10-15 రోజులు గడిచిపోయాయి. మల్లీశ్వరి అటు జానకమ్మ గారికి, ఇటు సుజాతకి బాగా మాలిమైపోయింది. ఆవుపాలు బాగా వంటపట్టాయేమో. కొద్దిగా ఒళ్ళు చేసి బొద్దుగా తయారై 4-5 నెలల బేబీలాగా కనిపిస్తోంది. చీపు అంటే నవ్వుతోంది. అలా నవ్వితే పెద్దయ్యాక చీపు అంటే ఏడుస్తావే వరిమహన్ దానా అంటుంది జానకమ్మ. ఆ మాటలకి సుజాత పకాలన నవ్వుతోంది. ఆ నవ్వు చూసి జానకమ్మ గారు సిగ్గుపడుతుంది. ఎందుకని పిన్ని ఆ సిగ్గు? మన ఆడబ్రతుకుల గురించి తల్లి, ఏమైంది చెప్పు? మనమంతా జీతం తీసుకోకుండా కూటికి బట్టకి పనిచేసే కూలీలం, వెట్టి చాకరీ పెట్టి చాకరీ అంటుంది ఇందిరమ్మ. మనం ఇంట్లో పిల్లలకి, మొగుడికి, బంధువులకి చేసే చాకరీ గురించి ఆమెకేం తెలుసు? ఆ బాధ తెలియని అదృష్టవంతురాలు. మనకి సోషల్ సెక్యూరిటీ పేరుతో బంధించేశారు. చిన్నతనం నుంచి మనల్ని భయభక్తులతో పెంచుతారు. పుట్టుకతోనే ఆడా మగ అంటూ తేడాలు పెడతారు. మనకో తిండి, మగాడికో తిండి. శారీరకంగా మనం బలహీనులం కావడంతో ఈ చిక్కొచ్చింది. సుజాత మాట్లాడుతున్న జానకమ్మ గారినే చూస్తోంది. నివ్వరిపోతున్నది. ఆ రోజు, ఆ రాత్రి, ఆ సంఘటన జరిగిన తర్వాత రోజు మళ్ళీ రాత్రి జానకమ్మ గారి పక్కలోనే పడుకుంటోంది. ఆ ఇంటి నుంచి అలా వచ్చేశాక సుజాత మళ్ళీ వెళ్ళి మల్లేశ్వరిని తెచ్చుకోలేదు. ఆ రాత్రి జానకమ్మ గారు తెచ్చి ఇవ్వనో లేదు. ఆ పిల్లను పక్కలో వేసుకునే పడుకుంది ఆమె. ఆ మరో రోజు
ఉదయం పాపకి నీళ్లు పోసి పౌడర్ వేసి తను స్వయంగా కత్తిరించి చేతుకుట్టితో కొట్టిన చేతుల్లేని గౌన్ తొడిగి తీసుకొచ్చి ఇదిగోనమ్మా నీ పాప అందామ. సుజాత నవ్వుతూ ఎత్తుకుంది. పొద్దున్నే పని పెట్టానన్నమాట. రాత్రంతా అలసి ఆలోచనలతో సతమతమైపోయి ఎప్పుడో నిద్రపోయింది సుజాత. నిద్రలోనూ పాపని పలకరించింది. అందుకే ఎంతో ఆర్తితో ఎత్తుకుంది మల్లిని. రాత్రి పాప అక్కడే నిద్రపోయింది. నువ్వు రావడం కాస్త ఆలస్యమై చీకటి పడ్డాక వచ్చావు కదూ, అది అప్పటికే నిద్రపోతోంది. అందుకే దాన్నెందుకు కదిలించి నిద్ర చెడగొట్టడం అని నా పక్కలోనే వేసుకున్నాను. పోనీలే పిన్ని అంది దాని బుగ్గలు ముద్దాడుతూ. అందుకు ముందు ఎన్నెన్నో అనుకున్నా దాన్ని చూడగానే గుండెల్లోకి ప్రేమ తన్నుకొచ్చేస్తుంది. ఈ పాప కళ్ళలోకి చూస్తూ దీన్ని ముద్దులాడుతూ ఉంటే ఎంత ఆనందంగా ఉండే. దీన్ని ఇతరుల కోసం, ఇతరుల సూటీ పోటీ మాటల కోసం వదులుకోనా? ఈ లోకం దేముంది, ఎటు పడితే అటు మాట్లాడుతుంది, ఒక హద్దు పద్దు ఉందా అని అనుకుంది. పాపని ఇచ్చేసి జానకమ్మ గారు వెళ్ళిపోయింది. దానితో కాలక్షేపం అవుతోంది బాగా. పరిస్థితులన్నీ తర్కించుకుంది సుజాత. ఎంత ఆలోచించాక ఎలాగైనా సరే మల్లేశ్వరిని వదలకూడదు అని నిర్ణయించుకుంది. మనుషులకేం ఎలా వీలైతే అలా మాట్లాడతారు. ఈ పాప ఎవరో, ఏ కన్నతల్లి బిడ్డో, ఏ కారణంగానో ఆ పిల్ల ఏ దుర్మార్గుడి మోసానికి బలైపోయిందో, వాడు చేసిన ద్రోహానికి ఆ పిల్ల, ఈ పిల్ల ఇద్దరూ బలైపోయారు. ఈ పిల్ల అనాథ కాకూడదు. సవతి తల్లి పెంపకంలోనే తాను ఎన్ని బాధలు అనుభవించి మాతృప్రేమకి మొహం వాచిపోయింది. అనాథ శరణాలయంలో నిజమైన సేవా తత్పరత నశించింది. హోదా కోసం, డబ్బు కోసం నడుపుతున్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఈ పిల్లల్ని ప్రేమగా చూస్తారా? ఇలా అనుకుని పాపని తన వద్దే ఉంచుకోవడానికి నిర్ణయించుకుంది సుజాత. దాదాపు 15 రోజులు గడిచిపోయాయి. ఈ 15 రోజుల్లో సుధాకర్ చమత్కారాలు ఎక్కువైపోయాయి. అతని మాటల్లో శృంగారం ఆకుచాటు మొగ్గలాగా తొంగి చూస్తున్నాయి. అప్రయత్నంగా దొర్లుతున్న ఆ ఛాయలకి సూటిగా అతని కళ్ళల్లోకి చూస్తే అందులో ప్రేమ తప్ప మరో భావం కనిపించలేదు ఆమెకు. ఆ రోజు సుధాకర్ సెక్షన్ ఆఫీసర్గా ప్రమోషన్ వచ్చింది. ఆఫీసర్ గారు పిలిపించి చెప్పగానే అతను నేరుగా అక్కడి నుంచి సుజాత దగ్గరకు వచ్చాడు. ఒక గుడ్ న్యూస్ అన్నాడు నవ్వుతూ. ఒకటేంటి, మీకు అన్నీ గుడ్ న్యూస్లే. అది సరేలే, ఆ గుడ్ న్యూస్ ఏమిటో చెప్పుకో. నాకు తెలియదబ్బా. ఆలోచించు, మీ నాన్నగారికి మంచి లాభాలు వచ్చాయి. ఏదైనా లాటరీ వచ్చిందా? మీ ఆడాళ్ళకి ఎప్పుడు డబ్బు ఆశాయి. పెళ్లి కబుర్లు చెప్పరా మీ నాన్నగారు? ఈ ప్రశ్న ముందే వేసి ఉండవలసింది. అయినా మీ ఆడవాళ్ళకి పెళ్ళి డబ్బు తప్ప మరో విషయం స్ఫురించదా? నవ్వేంది సుజాత. ఒట్టి మట్టి బుర్రలు. సింగిల్ అయితే పర్లేదు, ఫ్లూరల్ అయితే డ్యామేజ్ వేస్తారు. మన ఆఫీస్కి సంబంధించిందే, క్లూ ఇచ్చా. కనుక్కో, పార్టీ ఇస్తున్నారా? బుర్ర దారిలో పడుతోంది, ఎందుకో కనుక్కో. క్షణం ఆలోచించింది సుజాత. ప్రమోషన్, గుడ్. అబ్బా, ఇప్పటికి పేలింది ఆలోచన. అబ్బే ఏం లేదు, నాకు ముందుగానే తెలుసు, ఊరికే నటించాను అంది నవ్వుతూ. ముందే తెలుసా? ఆఫీసర్ గారు చెప్పారు. అతని మొహంలో ఉత్సాహం కరిగిపోయింది. అబ్బే ఊరికే అన్నాను, తమాషాకిలే. హార్టీ కంగ్రాచులేషన్స్. ఇక నుంచి తమరు ఆఫీసర్ అన్నమాట. అధికారాలు చలాయిస్తారా? ఆ సెక్షన్ ఆఫీసర్ అంటే ఏమనుకుంటున్నావు? సెక్షన్ ఆఫీసర్నే, సంతోషించాలే అన్నాడు అతను. అంతలో సెక్షన్లోని వాళ్ళు ఒక్కొక్కరే వచ్చి అభినందించారు. అక్కడే రామలింగయ్య గారు వచ్చారు నస్యం పీల్చుకుంటే. బాబు సార్, ఇక నుంచి నువ్వు చోట ఆఫీసర్వి, ఏదో మీ దయవల్ల వినయంగా అన్నాడు. ఆ వినయం తెచ్చిపెట్టుకున్నట్లుగా లేదు. నిజంగానే రామలింగయ్య గారంటే అభిమానం ప్రదర్శిస్తున్నట్టుగా ఉంది. మీ నాన్నగారి పేరు నిలబెట్టావు, ఇంకా ప్రమోషన్లు కొట్టేసి త్వరలో ఆఫీసర్ అయిపోవాలోయ్ నువ్వు. ఎంతైనా మీరు అదృష్టవంతులు. మూలగా క్లరికల్ లైన్లో పడకుండా ఆఫీసర్స్ లైన్లో పడిపోయావు. చూస్తూ ఉండగానే మీరు ఆఫీసర్ అయిపోతారు. మేము ఇలాగే గోహెడ్ క్లర్క్గా మిగిలిపోతాం. ఎందుకు సార్? మీరు ఆఫీసర్ అవుతారు, దేవుడు దయదలిస్తే ఆఫీసర్గా రిటైర్ అయిపోతాం. దేవుడు దయముంది సార్, నీకు తెలియదులేవోయ్. దైవం మానుష రూపేణా అని అన్నారు. మీ నాన్నగారు లాంటి వాళ్ళు తలుచుకుంటే ప్రమోషన్స్ వస్తాయి. నవ్వాడు అతను. అంతలో ఆఫీసర్ మళ్ళీ పిలిపించాడు అతన్ని.
పార్టీ ఏర్పాట్లు చేయాలోయ్ అన్నారు నవ్వుతూ. ఎస్ సార్ అనే పర్సులో 200 అటెండర్ చేతికిచ్చాడు. మరో గంటకంతా మ్యాగ్నెట్ పార్టీ ఏర్పాటైపోయింది. తను బిజినెస్ మ్యాగ్నెట్ కొడుకు, పార్టీ ఇస్తే ఎంత గ్రాండ్గా ఉండాలో అంత గొప్పగా ఉంది ఆ పార్టీ. 2 స్వీట్లు, 1 కార, కూల్ డ్రింక్స్, కిళ్ళి, సిగరెట్స్, అందరూ ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు చేరి కబుర్లు చెప్పుకుంటున్నారు. తనకంటూ ఒక ప్రత్యేకత ఉన్నట్టుగా సుధాకర్ ఒక వారగా నుంచుని ఏదో ఆలోచిస్తున్నాడు. ఆ నుంచోడంలోనూ హుందాతనం, ప్రెస్టేజీ, స్టేటస్ చూపుతున్నట్లుగా ఉంది. అటు ఇటు చూసింది సుజాత. ఎవరంతటా వాళ్ళు కబుర్లలో ఉన్నారు, ఎవరి దృష్టి తమపై పడకుండా చూసుకుని అతని దగ్గరికి వెళ్ళింది సుజాత. ఏదో ఆలోచనలో ఉన్న అతను ఆమె రాకని గుర్తించలేదు. గ్రీకు శిల్పంలాగా నిలబడ్డాడు అతను. హృదయపూర్వకమైన అభినందనలు స్వీకరించండి. ఇంటి నుంచి ప్రత్యేకంగా సెంటులో తడిపి తెచ్చుకున్న గులాబీ పువ్వు ఇవ్వబోయింది ఆమె. గంభీరంగా ఆలోచనలో మునిగిపోయిన సుధాకర్ ఉలిక్కిపడ్డాడు. చప్పున అటు చూశాడు. సుజాత ఆమె చేతిలో గులాబీ. ఆమెని అంత సన్నిహితంగా సమీపంగా చూసేసరికి గుండెల్లో ఏదో తెలియని భావం కదలాడింది. తృప్తిగా ఆమె చేతిలోని గులాబీ పువ్వు అందుకుంటూ అటు ఇటు చూశాడు. తమని ఎవరూ గమనించడం లేదు. చప్పున ఆ చేతిని అలాగే పెదవులకి ఆనించుకుని చిన్నగా ముద్దు పెట్టుకున్నాడు. అప్రయత్నంగా జరిగిపోయిన ఆ సంఘటనకి సిగ్గుతో చేయి లాక్కుంది సుజాత. ఆమె బుగ్గలు ఎరిపెక్కాయి. గుండె దడదడలాడింది. తప్పు చేశానా, తొందరపడ్డానా? అదేదో సినిమాలో అన్నట్టు చేసిన దాంట్లో తప్పు లేదు, చోటులోనే తప్పు అంతే అంది నవ్వుతూ. అతని ఆ చిన్న ప్రయత్నాన్ని ఆమె హృదయపూర్వకంగా స్వీకరించింది. ఓహో అపూర్వం, థ్యాంక్స్ అన్నట్టు నవ్వింది. ఆ చిరునవ్వు ఆమె పెదవులపై గులాబీపై చిరుగాలు కదలాడినట్టుగా అనిపించింది. అతని వైపు అభినందన పూర్వకంగా చూసింది. ఆ చూపులో అభిమానం, ఆరాధన కనిపించాయి. ఆ చూపులో 1000 రాగాలు, 100,000 ప్రేమలు, 1,00,000 హృదయ వీణలు, 100,00,000 ఆరాధనలు పలికాయి. సుజీ, అతని గొంతు గరగరలాడింది. ఎవరో వస్తున్నారిటు, త్వరగా ఓ మాట చెప్పనా? రేపు ప్రత్యేకంగా స్వప్నలో నీకు డిన్నర్ ఇస్తాను. థ్యాంక్ యూ, తప్పక రావాలి తెలుసా? సుజీ, నువ్వు తప్ప ఇంకొక మాట రాదా? మనసు పరవశిస్తే మాటలు రావు. అలాగా నవ్వాడు అతను. సూటిగా ఆమె కళ్ళలోకి చూశాడు. ఆమె కూడా నవ్వింది. ఎందుకు అంత పరవశం అని అడిగాడు. సుజాత ఏదో జవాబు చెప్పడానికన్నట్టు పెదవులు కదల్చింది. అంతలో ఎవరో బిజినెస్ మనిషి, సుధాకర్ తండ్రి గారికి చాలా ఆప్తుడు, నమస్కారం అంటూ వచ్చాడు అక్కడికి. సుజాత తప్పుకుంది. అతనికి మాత్రమే వినిపించేంత మెల్లగా రేపు చెప్తా అంటూ వెళ్ళిపోయింది. ఆ వ్యాపారస్తుడు వచ్చేలోగా ఆ మాట అతని హృదయాన్ని మీటినట్టుగా అయింది. థ్యాంక్స్ అన్నాడు ఇంకా మెల్లిగా. తర్వాత ఆ వచ్చిన వ్యక్తితో మాట్లాడుతూ ఉండిపోయాడు. ఆ రాత్రంతా సుజాతకి నిద్ర సరిగ్గా పట్టనే లేదు. ఎప్పుడూ పొర్లి పొర్లి నిద్రలోకి జారిపోయింది. నిద్ర నిండా కలలే, ఆ కలల నిండా సుధాకరే. వెన్నెల్లలాంటి చిరునవ్వులు కురిపిస్తూ, అమృతం వంటి మాటలు వర్షిస్తూ అంతా సుధామయం చేసేశాడు. ఆమె హృదయమంతా అమృతంతో నిండిపోయినట్టుగా అయింది. ఆ రోజు రోజంతా ఆఫీస్లో ఆనందంగానే గడిచిపోయింది ఆమెకి. నిన్నటిదాకా మనసులో ఉన్న ఒక విధమైన చిరాకు, ఆలోచన అన్నీ చేత్తో తీసేసినట్టుగా మాయమైపోయాయి. ఆమెకి చాలా విచిత్రంగా అనిపించింది. ఒక మాట, ఒక చూపు ఇంత మార్పును తెస్తాయా అని అనుకుంది. ఇప్పుడు అతని కళ్ళలోకి సూటిగా చూడాలంటే సిగ్గుగా ఉంది. పదే పదే అతను ముద్దాడిన చోటు కళ్ళ ముందు కనిపిస్తోంది. ఆ చేతి భాగం అమృతీకరణమైనట్టుగా అనుభూతి కలుగుతోంది. తీయ తీయని తలుపుల మధ్య కాలం గడిచిపోతోంది. సాయంకాలం అయింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 దాకా రోజు బందీలాగా కనిపించే ఆఫీసు ఈరోజు అలా అనిపించడమే లేదు. 5 కొట్టగానే సీట్లోంచి లేచింది. మనసులో ఏదో బెరుకు, ఏదో ఉద్వేగం, ఏదో ఆరాటం. ఆమె బయటికి రాగానే అతను ఆమె వెంటే వచ్చాడు. అప్పటికీ ఇప్పటికీ ఎంతో తేడా అనిపించింది. అతను ఆఫీసరు, తను అదే సెక్షన్లో ఒక మామూలు క్లర్క్ అంతేనా? అతనెంతో ఐశ్వర్యవంతుడు, కోటీశ్వరుని ఏకైక పుత్రుడు.
ఆయనతో పోల్చుకోదగిన వ్యక్తులు జిల్లా స్థాయిలోనే కొద్దిగా ఉంటారు. ఆర్థికంగా, రాజకీయంగా ఆయన ఎంతో ఉన్నతుడు. జిల్లాలోని ఇద్దరు ఎంపీలు, నలుగురు ఎమ్మెల్యేలు ఆయన పక్షం. రాష్ట్రంలో, కేంద్రంలో ఆయన ఏ పని తలుచుకున్నా సులువుగా అయిపోతుంది. అతన్ని, అతని కుటుంబాన్ని, అతని స్థాయిని పోల్చుకుంటే తనకి ఆ ఇంటి గుమ్మం ఎక్కే స్థాయి కూడా లేదు. ఓ మామూలు మధ్యతరగతి మనిషి కుమార్తె. అదే కాకుండా తను తన పుట్టక త్వరగా రావాలి సుజీ అన్నాడు అతను ఆఫీస్ మెట్లు దిగుతూ. అలాగే 6:30 కల్లా వెయిట్ చేస్తూ ఉంటాను. అలాగే తప్పక వస్తాను, ఒక్కడనే వస్తాను, నువ్వు ఒక్కతవే రావాలి. ఆ మాటలకి నవ్వింది సుజాత. ఒక్కతినే వచ్చినా, వచ్చాక ఇద్దరం అవుతాం కదా. అతను నవ్వాడు. ఇద్దరం ఒకటయ్యేది ఎప్పుడో. చప్పున తల వంచుకుంది. సిగ్గు తెరలు తెరలుగా ముంచుకొచ్చింది. అంతలో బస్టాప్ వచ్చేసింది, బస్సు వచ్చేసింది. కళ్ళతోనే అతనికి టాటా చెప్పి బస్సు ఎక్కేసింది సుజాత. అతను సమాధానంగా నవ్వేసి తన స్టాప్ వైపు కదిలాడు. బస్సు కదిలి కనుమరుగు అయిపోయే వరకు అతన్నే చూస్తోంది సుజాత. బస్టాప్లో దిగి గబగబా తన ఇంటి వైపు నడిచింది. గేట్లోనే ఉన్న జానకమ్మ గారిని పలకరించింది. మళ్ళీ నిద్రపోతోంది అందామె. పడుకోనివ్వండి, సాయంకాలం నీళ్లు పోసి పాలు పట్టారేమో కదూ, ఇప్పుడే పడుకుంటే రాత్రి గోల చేయదు. మళ్ళీ పాలు పడితే 8:00 or 9:00 నిద్రపోతుంది. దాంతో ఇంట్లో అందరికీ కాలక్షేపమే. ఎక్కడ నిద్రపోనిస్తారు, అందరి చేతుల్లో నలిగిపోతుంది. నవ్వేసింది సుజాత. ఆడపిల్ల మల్లెలాట జీవితం ఎలాగూ ఇతరుల చేతుల్లో నలిగిపోవాల్సిందే అని అనిపించింది ఆమెకు. తలుపు తీసుకొని లోపలికెళ్ళింది. యాడ్లీ సోప్తో స్నానం చేసింది. అది ఆమె గర్ల్ ఫ్రెండ్ పంపింది. పెట్టి అడుగున పడి ఉన్న దాన్ని తీసి తొలిసారిగా వాడింది. ఖరీదైన పౌడర్ అద్దుకుంది. ఆ పైన స్ప్రే చేసుకుంది. ఖరీదైన చీరగట్టుకుంది. ఇవన్నీ ఆమె ఫ్రెండ్ చందన పంపిన కానుకలు. తను ఆమె పెళ్లికి వెళ్ళలేకపోయింది. దానికి కోపం వచ్చింది. అయినా భర్త స్టేట్స్ నుంచి వస్తువు తెచ్చిన ఆ వస్తువులు సుజాతకి పంపింది. కోపంగా ఉత్తరం రాసింది. నువ్వు ఒట్టి మొద్దువి, నీకు ఫ్యాషన్స్ తెలియవు, అలంకరణ తెలియదు. ఇవి ఉపయోగం ఉంటుందని తెలుసా నీకు? ఎప్పుడైనా స్పెషల్ ఎఫెక్ట్స్లో ఇవి వాడాయి, అప్పుడైనా నేను గుర్తుకొస్తా మొద్దు అంటూ రాసింది. ఇప్పుడు ఆ విషయం గుర్తుకు రాగానే నవ్వొచ్చింది సుజాతకి. తను చందనాన్ని మర్చిపోగలదా? మరుపన్నది మనిషికి వరమైతే అవ్వచ్చు, కానీ ఇది వరం కాదు, శాపం. చందనాన్ని మర్చిపోతుందా? ఒక మధుర సమీరం వీచినట్లు అనిపించింది చందన గుర్తుకు రాగానే. పూల జల్లు విరిసినట్లుగా అయింది. ఇప్పుడు చందన ఏం చేస్తూ ఉంటుందో? భర్తతో షికారుకి వెళ్ళుంటుందా? హాయిగా రెస్ట్ తీసుకుంటూ ఉంటుందా? ఏమో, ఆ అమెరికన్ లైఫ్ గురించి తనకు తెలియదు కదా. ఆలోచనల్ని పారద్రోలింది సుజాత. ఆలోచనలతోనే మేకప్ ముగించేసింది. వాచి చూసుకుంది. 6, మై గాడ్ అనుకుంది. చప్పున తలుపులు వేసి బయటకు వచ్చింది. చుట్టుపక్కల వాళ్ళంతా విచిత్రంగా కళ్ళు విప్పార్చుకొని చూశారు. నడుస్తున్న పరిమళంలాగా, కదులుతున్న సౌందర్యంలాగా ఉంది ఆమె. ఆ అందానికి, ఆ అలంకరణకి, ఆ హోయలికి పరిమళం అబ్బినట్టుగా ఉంది. ఆమె వాడిన ఇంటిమేట్ అవి బంగారానికి తావిని తెచ్చిపెట్టినట్టుగా ఉన్నాయి. కాంపౌండ్ గేటు దాటగానే రిక్షా ఎక్కేసింది. తన వెనక అమ్మలక్కలు ఎన్నెన్ని విధాలుగా ఎన్నెన్ని అనుకుంటున్నారో ఆమెకు తెలుసు. అయితేనే ఆమె వాటిని లెక్క చేయదలుచుకోలేదు. తన జీవితం తనది, తన ప్రేమ తనది. తనని తన వాడైన సుధాకర్ ప్రేమతో ఆదరిస్తే చాలు. రిక్షా గతుకుల రోడ్డుపై నట్టుతూ వెళ్తోంది. అయితేనే సుజాత దాన్ని పట్టించుకోవడం లేదు. ఆమె తను ఆ సాయంత్రం అతనితో ఎంత మధురంగా గడపబోతోందో ఆ విషయంపైనే మనసుని కేంద్రీకరించింది. హోటల్ మీద ఆగింది రిక్షా. రిక్షా దిగింది. సుజాత డబ్బు ఇచ్చేసి అటు చూసింది. హోటల్ ముందు కారు ఆపుకుని దాన్ని అనుకుని ఎటో చూస్తున్నాడు సుధాకర్. గంభీరంగా, హుందాగా, టీవీగా ఉన్నాడు అతను. స్నఫ్ కలర్ సూట్లో హీరోలాగా ఉన్నాడు అని అనుకుంది ఆమె. అలా అందంగా హుందాగా నుంచున్న అతన్ని చూసి అతని దగ్గరగా వెళ్ళి అతన్ని పలకరించాలంటే ఏదో తెలియని భయం ఆవరించింది ఆమెని. చప్పున ఒక నిమిషం పాటు తిరిగిపోదామన్న ఊహ మెరిసింది ఆమె మనసుకి. అతను తను అంతకు పూర్వం ఎరుగున్న వ్యక్తిలాగా కనిపించాడు, ఎదిగిన మనిషిలాగా కనిపించాడు. హిమాలయ ఔన్నత్యం, సాగర గాంభీర్యం,
ఆకాశ వైశాల్యం కనిపించాయి అతనిలో. అంతటి వ్యక్తితో ఈ ఏకాంత సాయంత్రం గడపాలంటే అతనిది ఈ సాయం సమయం తనది అని అనుకుంటే ఆమె గుండె గొంతుకులోకి వచ్చినట్టుగా అయింది. ఊహలన్నీ క్షణమాత్రం అంతే, తను తన సౌందర్యం కూడా వెళ్ళలేనివే అని అనిపించింది. ఆమెకి ఆ భావన ధైర్యాన్ని ఇచ్చింది. కలహంసలాగా రాయంచలాగా నడిచింది. ఆమె అందలో రుదుపద రవళిని సృష్టించాయి. సమ్మోహనకరమైన వలపు సంగీతాన్ని ఆమె పదాలు లయని తాళాన్ని అర్పించాయి. ఆ చిరునవ్వుకి అతడు ఇటు చూశాడు. ధ్యానం భంగం కలిగిన ప్రేమికుళ్లాగా చూశాడు. ఓహో అన్న పదం అప్రయత్నంగా ఆరాధన పూర్వకంగా వెలువడింది. నేను ఆమె తడబాటును చూసి నవ్వాడతను. యు ఆర్ ఏ బ్యూటిఫుల్ అన్నాడు. అతని కళ్ళలోని ప్రశంసని ఆరాధనని చదవగలిగింది ఆమె. థ్యాంక్ యూ అంది చిరునవ్వుతో. ఆ రెండక్షరాలు మాధుర్యాన్ని మెదిపిన మంత్రంలాగా ధ్వనించాయి. యు ఆర్ మార్వెలస్, ప్రత్యేక సృష్టిని ఇది. చప్పున కనులొంచింది సుజాత. లోపలికి వెళ్దామా? వెళ్దాం. గజ్జలు చిరుసవ్వడి ధ్వనించాయని లోపలికి దారితీశాడు అతను. దూరంగా బల్లలు, ఒక్కో బల్ల దగ్గర జంటలుగా మందంగా వెలుగుతున్న దీపాలు. భార్యాభర్తలకి లేదా ప్రేయసీ ప్రియులకి వాళ్ళకి మాత్రమే కనిపించేంత మందమైన వెలుగు. కూర్చో. అతని పక్కనే కూర్చోడానికి క్షణం పాటు జంకింది. తరతరాలుగా వస్తున్న ఆర్య సంస్కృతికి, అధునాతన నాగరికత వంట పట్టించుకున్న ఈ సంస్కృతికి క్షణం పాటు పోరాటం జరిగింది. కూర్చోబోయి ఆమె చేతిని అందుకున్నాడు చొరవగా. మీడియంతో కూర్చుంది. ఏం కావాలి? అతని కంఠంలో ధ్వనించిన ఆ చిలిపితనానికి నవ్వొచ్చింది. కానీ ఆ నవ్వును ఆపుకుని అతని వైపు చురుగ్గా చూసింది. అతనికి ఆ చూపులు కరుగ్గా అనిపించాయి. టిఫిన్ ఏం తీసుకుంటావు? మళ్ళీ అడిగాడు. మీ ఇష్టం, పక్కా గృహిణిలాగా సమాధానం ఇచ్చింది. అచ్చం తెలుగమ్మాయిలా ఉన్నావు. ఏమిటన్నట్టు చూసింది. ఆ కట్టు, ఆ బొట్టు, ఆ జడ, ఆ నడక, ఆ అందం, ఆ చందం. ఆ మాట ఒద్దికగా, కొత్తగా పెళ్ళయి తొలిసారిగా భర్తతో పాటు నలుగురిలో అడుగుపెట్టిన అమ్మాయిలా ఉన్నావు. ఆమె పెదవులపై చిరు దరహాసం వెలిగింది. బేరర్ వచ్చాడు. రెండు రకాల స్వీట్స్, సమోసాలు, కట్లెట్ ఆర్డర్ ఇచ్చారు. బేరర్ వెళ్ళిపోగానే హెవీ ఫుడ్ అంది సుజాత. ఇంటికెళ్ళి మళ్ళీ బోన్ చేయాలా? ఆమె పెదవులు ఆ చివరి నుంచి ఈ చివరి దాకా కదిలాయి. సారీ. కబుర్లు చెప్పు, నువ్వే చెప్పాలి. సినిమాల్లో కథల్లో ఇలా ప్రేయసీ ప్రియులు. చప్పున మౌనం వహించింది. ఆపుకోలేని సిగ్గు ఆవరించినట్లు అయింది. గుడ్, ఇప్పటికి ఒప్పుకున్నారన్నమాట అమ్మాయి గారు మనం ప్రేయసీ ప్రియులమని. పర్లేదు, భగవంతుడికి థ్యాంక్స్ చెప్పొచ్చు. ఏయ్, ఏమిటో కుంటి మాటలు? లేకపోతే ఎప్పుడూ మనిషిని ఆమడ దూరంలో నిలిపేటట్టుగా చూడడం. కాస్త చనువు ఇవ్వకూడదు. సుజాత సమాధానం ఇవ్వలేదు. సుజీ, ఇంత అందమైన సాయంకాలం ఎప్పుడూ ఎరగను. ఈ మధురానుభూతిని నాకు ప్రసాదించినందుకు నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. అంతలోనే స్వీట్స్ వచ్చాయి. బేరర్ వెళ్ళిపోగానే అతను ఒక ముక్క తుంచి ఆమె నోటికి అందివ్వబోయాడు. ఏయ్, ఏమిటా అల్లరి? ఎవరైనా చూస్తారు. సుజీ, నేను మాట చెప్పనా? ఇలాంటి హోటళ్ళకి వచ్చే వాళ్ళందరూ తమని, తమ ఫ్రెండ్స్, ప్రేయస్ని చూసుకునేందుకు దగ్గరగా కూర్చుని మాట్లాడేందుకు వస్తారే తప్ప మరో బల్ల వద్ద ఏం జరుగుతోంది, ఎవరొచ్చారు, ఏం మాట్లాడుకుంటున్నారు అన్న ధ్యాస ఉండదు. నిశీతంగా చూసింది ఆమె. తబ్బిబ్బయ్యాడు అతను. చప్పును తుంచిన స్వీట్ ముక్కని ఆమె పెదాలకి అందించాడు. సుతారంగా అందుకుంది ఆమె. ఒక్క నిమిషం గడిచిపోయింది. చిపో, నీకేం తెలియదు, ఒట్టి మొద్దువి. ఏ, నాకు ఓ ముక్క తుంచిపెట్టరాదు? అలా అలా గడిచిపోయింది గంట. ఆ గంటసేపు అతను గంధర్వ లోకంలో, ఆమె స్వర్గసీమలో విహరించినట్టుగా అనుభూతి చెందారు. కూల్ డ్రింక్స్ తీసుకున్నాక తడితడిగా మెరుస్తున్న ఆమె పెదాలను చూసి అతను తమకం ఆపుకోలేకపోయాడు. ఆమె పెదాలను సుతారంగా ముద్దు పెట్టుకుని నడుం చుట్టూ చేతులేసి ఆ చేతులు బిగించాడు. అతని వెచ్చటి తీపి ముద్దు, ఊపిరి స్పర్శ ఆమెను పొందాలని తొందరించాయి. ఆమె నిగ్రహించుకోలేకపోయింది. అందుకే చప్పున మొహం తిప్పేసుకుంది. సుజీ, ప్రేమగీతం
ప్రేమ వేదం పలికినట్టుగా పిలిచాడు. ఆ పిలుపు ఆమెకి రవ్వల రవళి నువ్వల మురళిలాగా అనిపించింది. మంచు మొగ్గ విరిసి వనపువ్వు కురిసినట్టుగా అనిపించింది. మానస వేణ మృదు మధురంగా పలికే హృదయగానం రసోల్లాసం విన్నట్టుగా అనిపించింది. కానీ ఆమె మనసుని కట్టువేసుకుంది. లేద్దామా మెల్లిగా అడిగింది. ఏ అతని గొంతులో ఎంతో అసంతృప్తి, ఎంతో మంచి అవకాశాన్ని పోగొట్టుకుంటున్న బాధ. మనం తొందరపడకూడదు సుధా, ముందు ముందు ఎంతో సుందరమైన భవిష్యత్తు ఉంది. తీయని మాయని గుర్తుగా మిగిలిపోవలసిన అనుభవం చేదు తిన్నట్టుగా కాకూడదు, అరమోడ్పోడు కన్నులతో అంది సుజాత. అతని ఆవేశానికి పగ్గాలు వేసినట్టుగా, తొందరపాటుకు సంకెళ్ళు వేసినట్టుగా అయింది. అతను సుతారంగా ఆమె కనులపై తీపి ముద్ర వేసి పద అన్నాడు నవ్వుతూ. ఆ గొంతుకులో కోపం లేదు, తాపమూ లేదు. అతను క్షణంలో ఆమె బెస్ట్ ఫ్రెండ్లా ఉన్నాడు. ఆమె దారి తీసింది, అతను అనుసరించాడు. కారెక్కుతున్న ఇద్దరిని గమనించాడు నాగరాజు. తనలో తానే ఏదో ఆలోచించుకున్నట్టుగా తల ఆడించాడు. అందులో ఎందరి జీవితాలు ముడిపడ్డాయో, ఎన్ని ఆలోచనలు ముడిపడుతున్నాయో ఎవరికి తెలుసు. నాగరాజుకి సుధాకర్ని చూడగానే కోపం వచ్చింది. కలిసినట్టుగా లోపలికి వెళ్ళి పార్టీ మోయించుకొని కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ వస్తున్న ఆ ఇద్దరిని చూడగానే ఆగ్రహం వచ్చింది. అందుకే తలాడించాడు. బుసకొట్టబోయేలాగా కనిపించాడు అతను. వారం రోజులు తీపి తీపి కళలతో, మధుర మధుర భావనలతో గడిచాయి. గుండెల్లో మధుమాస యామెనలు కోటి శరచంద్రిక దావళీమలని వెరిగించాయి. ఆ రెండు జతల కళ్ళు సరిగ్గా 10 నిమిషాలు తక్కువ 10కి కలుసుకుంటాయి, పలకరించుకుంటాయి, నవ్వుకుంటాయి. లంచ్ అవర్లో టేబుల్కి అటు ఇటు కూర్చుని మాట్లాడుకుంటాయి, ప్రేమను పూర్తిగా పంచేసుకుంటాయి. సరిగ్గా 5కి వేడుకోలు చెప్పుకుంటాయి. అప్పుడు చూడాలి ఆ కన్నులని, తిరిగి రేపు కలిసేదాకా ఎలా వేగాలి అన్నట్టుగా ఉంటాయి. ఎందుకు మనకి ఎడబాటు అన్న భావంతో నిండి ఉంటాయి. ఆ కన్నులలో కోపం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ రాత్రిని ఎవరు కల్పించారు, ఎందుకు కల్పించారు అన్నంత కసి ఉంటుంది. అయితే రేపు కలుద్దాం కదా, భయం లేదు. ఈ మాత్రం వియోగాన్ని భరించక తప్పదు, పర్వాలేదు. రేపు కొత్త ఉత్సాహంతో, కొత్త కోరికలతో కలుస్తాం కదా అన్న భావం వెళ్ళి విరుస్తుంది. ఆ కనులు సంతోషంతో వీడ్కోలు పుచ్చుకుంటాయి, అప్పుడు నవ్వుకుంటాయి, ఆనందంతో విరబోస్తాయి. ఆ కనుబొమ్మ సుజాత మనసు నిండా సుధాకర్ నిండిపోయాడు. అక్కడ పాపతో, ఇక్కడ అతని సాన్నిధ్యంలో ఆమెకి రోజులు వెన్నెల రాత్రుల్లా గడిచిపోతున్నాయి. ఉత్సాహం 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 అంతా ఉత్సాహమే. మూర్తీభవించిన ఉత్సాహమూర్తిలాగా ఉంది సుజాత. 6 నెలలు సెలవు మీద వెళ్ళి వచ్చినా, ఒకవేళ ఇన్నాళ్ళు అంత పని పెండింగ్లో ఉండిపోయినా, ఆ పనిని అంతా 6 రోజుల్లో పూర్తి చేసి ఉండేదన్నంత ఉత్సాహంగా పనిచేసుకుంటూ పోతోంది ఆమె. సుధాకర్ వదిలేసిన పెండింగ్ పేపర్స్ని ఏ పనైనా ఉంటే చప్పున పూర్తి చేసేస్తోంది. రామలింగయ్య గారికి చాలా ఆనందంగా ఉంది. అసలే ఆయనకి బాగా పనిచేసేవాళ్ళంటే ఎంతో ఇష్టం. దానికి తోడు సుజాత వినయం, మంచితనం, ఉద్దిక ఇంకా అభిమానాన్ని కలిగించాయి. నస్యం ఒక పట్టుపట్టి పీల్చారు. సుజాత అల్లంత దూరం నుంచి నమస్కారం చేయగానే రామ్మ రా అన్నారు ఆప్యాయంగా. సుధాకర్ ఇంకా రాలేదు. ఈరోజు తను ముందే వచ్చిందో, అతను ఆలస్యంగా వస్తున్నాడో, వెరీ గుడ్. అంతా నీలాగా పనిచేసేవాళ్ళు ఉంటే మాబోటి వాళ్ళ పని చాలా సులువు తల్లి. ఏముంది పేపర్స్ని ఒక్కసారి అలాగ చూసి సంతకం పడేసి ఆఫీసర్ వారి వద్ద పడేస్తే సరి. కానీ ఎక్కడ చేస్తారమ్మా, అందరూ చెయ్యరు. మగాళ్ళేమో సినిమాల గురించి, క్రికెట్ గురించి చర్చలు, ఆడవాళ్ళేమో సీరియల్స్ గురించి, శృంగారాల గురించి చర్చలు. దాంతో సగం కాలక్షేపం, మిగతా సగంలో సగం లంచ్ బ్రేక్కి, టీ బ్రేక్కి సరిపోతుంది. ఇహ పని చేసేది గంటా గంటన్నరే. అబ్బో అబ్బో, ఎంత మ్యాన్ పవర్ లాస్ అవుతుందో ఒక్కరూ తెలుసుకోరే. అదే తెలుసుకుంటే దేశం ఎలా తగలడేనా. మనము అమెరికన్స్తో సరి సమానంగా ఉండేవాళ్ళం. అక్కడికి మనం ఆఫీసులో పర్లేదే అనుకో, ఏ రాజులో మహారాజులో తప్పితే అంతా డ్యూటీ మైండెడ్గానే ఉంటారు. ఇహ ఇంతకీ చెప్పొచ్చే మాట ఏంటంటే, నేను నీ తండ్రి లాంటి వాణ్ణి, సలహా ఇవ్వచ్చు, తప్పుంటే చెప్పొచ్చు. అవునా, ప్రవాహానికి అడ్డుగట్టు రాయాలి, పాస్ అవుతావు
ప్రమోషన్ వస్తుంది, మంచి ఆఫీసర్ అవుతావు. ఇక నాలాంటి వాళ్ళమ్మ మేమంతా ఇలా రిటైర్ అవ్వాల్సిందే. సుజాత ఏమనలేదు కాబట్టి కన్న తండ్రి లాంటి వాడిని మంచో చెడో నా ఆలోచన చెప్పాను, నువ్వు పరీక్షలు రాయాలి. తలూపి లేచొచ్చింది. అంతలో కనులు కలుసుకున్నాయి. ఆమెకి వెంటనే ఆ రోజు తను తన తండ్రి గారికి రాసిన ఉత్తరం గుర్తొచ్చింది. వానిటీ బ్యాగ్లోంచి ఉత్తరం తీసింది. మళ్ళీ ఒకసారి చదువుకుంది. చదువుతూ ఉంటే ఆమె గుండెల్లో ఎన్నో భావాలు తారసలాడాయి. నాన్నగారు, ఇన్నేళ్ళు మీరు నా పెళ్లి గురించి ఏవేవో దిగుళ్ళు పడ్డారు, ఎంతో ఆందోళన వెలివచ్చారు. ఒకానొక స్థితిలో నాకు పెళ్ళే కాదేమోనని, నేను పెళ్ళి కాకుండా నిలిచిపోతానేమోనని, తద్వారా నా చెల్లెళ్ళు తమ్ముళ్ళ జీవితాలు పాడవుతాయని మీరు భయపడ్డారు, నిరాశపడ్డారు. ఆ భయంతో, ఆ ఆందోళనతో, ముఖ్యంగా ఆ ముందు చూపుతో నన్ను మన కుటుంబానికి దూరంగా ఉంచుతూ వచ్చారు. కానీ నాన్నగారు, నా కన్న తల్లి, ఆ మహాసాధ్వి మిమ్మల్ని మనసారా ప్రేమించి, మీలో ఉన్న సంగీత సరస్వతిని అభిమానించి మిమ్మల్ని స్వీకరించింది. మీరు ఆమెని అర్ధాంగి లక్ష్మిగా స్వీకరించారు. మీ పుణ్యదంపతుల దాంపత్య సౌరభంగా నేను జన్మించాను. అంతటి యోగ్యురాలు కడపన పుట్టినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఆడవాళ్ళం, తండ్రి కంటే తల్లే మాకు చేరువ, అది అందరికీ తెలిసిన విషయమే. ఆ పుణ్యాత్మురాలి ఆత్మ సదా నా యోగక్షేమాలే కోరుతూ ఉండవచ్చు, నన్ను సర్వదా కాపాడుతూ ఉండవచ్చు. ఆమె ఆశీస్సులు ఎప్పుడూ నా చుట్టూ ఒక వజ్ర కవచాన్ని నిర్మించి ఉండవచ్చు. అందువల్లనే ఆమె ఆశీర్వచనాల ప్రభావం వల్లనే నేను ఒక భాగ్యవంతుడికి భార్యను కాబోతున్నాను. ఆయన నన్ను ముందు అభిమానించారు, ఆ తర్వాత స్నేహితుడిగా ఆదరించారు, ఇప్పుడు ప్రేమికుడిగా ఆరాధిస్తున్నారు. ఆయనకు నేను నేల మీద నడుస్తున్న జాబిలిని, నింగిలో మెరుస్తున్న జాబిలిని, ఆయనకి నేను దక్కడం వలపు పండిన పంటగా భావిస్తున్నారు. ఆయన తండ్రి గారు కోటేశ్వరుడు. ఆయనకి ఇక్కడ ఎన్నో కంపెనీల్లో షేర్లున్నాయి, ఫైనాన్స్ కార్పొరేషన్లో వాటాలున్నాయి, సినిమా హాళ్లల్లో భాగాలున్నాయి, ఒక మంచి లాడ్జింగ్ కూడా ఉంది. ఆయన తండ్రి గారు ఆయన మాట కాదనరు, ఆయన ప్రేమను తోసిపుచ్చరు, ఆమోద ముద్ర వేస్తారు. ఆయన అంగీకారం మాకు లభించి తీరుతుంది, మీ ఆశీస్సులు లభిస్తాయి. మీరు ఈ ఉత్తరం అందగానే బయలుదేరి రండి. సాంప్రదాయకంగా మీరు రెండు మాటలు వాళ్ళ నాన్నగారితో మాట్లాడి వెళ్ళండి. ఇక్కడ మధుర ప్రసాద్ గారంటే అన్నట్టు అది నా కాబోయే మామగారి పేరు. ఎంత రాసినా ఆయన పేరు చెప్పకపోతే మీకేం తెలుస్తుంది చెప్పండి? ఆయనంత గొప్పవారు, రోజూ పేపర్ చూసే మీకు తెలుసు. ఈ మహానగరంలో ఆయన లేని కార్యక్రమం లేదు. పేరు, ఫోటోను పత్రికల్లో కనిపించడం రోజే ఉండదు. మీరు పిన్నితో సహా బయలుదేరి రండి. పిన్నికి ఈ శుభవార్త చెప్పండి. ఆవిడ ఎంతో సంతోషిస్తుంది. తమ్ముడికి, చెల్లెలకి నా ఆశీస్సులు. నమస్కారాలతో మీ కూతురు సుజాత. మళ్ళీ మళ్ళీ చదువుకుని కవర్ అంటించింది. అటెండర్ని పిలిచి కవర్ ఇచ్చి పోస్ట్ చేసి రమ్మంది. ఆనందంతో ఆఫీస్ అంతా కలియజూసింది. అందరూ ఎవరి మటుకు వాళ్ళు జాగ్రత్తగా పని చేసుకుంటున్నారు. అదే సమయంలో అటుగా చూసిన సుధాకర్ ఏమిటన్నట్టు సైగ చేశాడు. సుజాత కళ్ళు కొంటెగా నవ్వాయి. ప్రతిరోజు ఉదయం పూట కలుసుకోగానే నవ్వుతూ ఆనందంగా పలకరించుకునే ఆ కనులు ఈరోజు నవ్వుకోలేదు, ఆనందంగా పలకరించుకోలేదు. రెండు కళ్ళు ఎదురు చూశాయి పలకరింపు కోసం, మరో రెండు కళ్ళు ఎదురు చూశాయి, పలకరించకుండా పక్కకు తిప్పుకున్నాయి. ఆ కళ్ళపై ఉండే కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఆ జత కళ్ళకి అనుగుణంగా కాళ్ళు తొందరించాయి. ఆ కాళ్ళ జతకి ఉన్న బూట్లు కఠోర శబ్దం చేస్తూ వెళ్ళాయి. చప్పున నిరాశతో కుంగిపోయింది సుజాత. ఆ రోజు ఎంతో ఆనందంతో వచ్చింది ఆమె. తండ్రిని రమ్మని రాశానని చెప్పాలనే తెగ ఉబలాట పడడంతో వచ్చింది ఆమె. నిన్నంతా జరిగిన సెక్షన్ ఇన్స్పెక్షన్లో అతనికి ఆ ఉత్తరం విషయం చెప్పడానికి కుదరలేదు. సాయంకాలం మామూలుగా 5 గంటలకు సుజాత ఆఫీస్ నుంచి బయటపడిన కొత్తగా ప్రమోషన్ వచ్చిన సుధాకర్ ఆమె వెంటే బయటపడేందుకు వీలు కాలేకపోయింది. దాంతో సాయంకాలం కలుసుకునే అవకాశం కుదరలేదు. అలాంటి నిరుత్సాహం కొత్త కాదు. అలా ఎన్నో విషయాలు, ఎన్నో పర్యాయాల్లో అనుకుంది జరక్క ఎంతో నిరుత్సాహం పొందింది ఆమె. కానీ ఈరోజు ఎంత ఉత్సాహంతో వచ్చిందో అంత నేరు కారిపోయింది. నిరాశ, నిస్పృహ నిండిన గుండెతో ఆఫీసులో అడుగుపెట్టింది. ఆఫీసులో పని
ఎక్కువగానే ఉంది. అయినా అతను మారు కలవాలి, మాట్లాడాలి. ఏదో సాగుతో ఒకసారి ఫైల్ తీసుకెళ్ళింది. అతని దగ్గరగా వెళ్ళాలని, అతనితో మాట్లాడాలని అదొక తపన. ఏంటి అలా ఉన్నారు? దగ్గరగా వెళ్ళినా మామూలుగా చిరునవ్వులు, కొంటె మాటలు లేకపోవడంతో తనే ప్రశ్నించింది. అభిమానం దెబ్బతిన్నా తమ ఇద్దరి మధ్య అభిమానాలు ఏమిటి అని అనుకుంది. అతని మౌనాన్ని ఆశ్రయించాడు. జవాబు చెప్పలేదు, సీరియస్గా ఉండిపోయాడు. మొహంలో ఏదో గాంభీర్యం. అతను కనులెత్తి చూసే ఆ కళ్ళ వెనక భావాన్ని చదవగలిగింది ఆమె. కానీ అతను సూటిగా చూడలేదు. ఏమైంది? మళ్ళీ ప్రశ్నించింది. గుండెలో గుబులు ఉక్రోషం తన్నుకొని వస్తున్న ఆవేశానికి గుండెల్లో సన్నని మంట, చెప్పడానికి రాని రోధ అయినా నిగ్రహించుకుంటున్నది. లంచ్ అవర్లో మాట్లాడుకుందాం మామూలుగా అన్నాడు. ఆ కంఠంలో పరిచయం లేదు, ప్రేమ లేదు, ఆదరణ లేదు, ఆప్యాయత లేదు. అసలు మొహం వైపే చూడలేదు. అసలు ఫైల్ చూడగానే ఒక అపరిచితురాలితో మాట్లాడినట్టుగానే మాట్లాడాడు. ఉసూరు మంది సుజాత, గుండెల్లో గాయమైంది, ఎంతైనా మగవాళ్ళు అని అనుకుంది. ఆ 2 గంటలు ఎలా గడపాలని అనుకుంటూ తన సీటుకు వచ్చింది. లంచ్ అవర్ దాకా ఒక ఫైల్ కూడా చూడలేదు, ఒక్క ముక్క చదవలేదు, రాయలేదు. ఖాళీ పేపర్ మీద ఏవో పిచ్చి గీతలు గీస్తూ కూర్చుంది. అప్రయత్నంగా తన పేరు రాసుకుంది. పక్కనే అతని పేరు రాసింది, మళ్ళీ ఆ పేరు కొట్టేసింది. సరిగ్గా 1 గంటకి మున్సిపల్ సైరన్ రోగింది. ఉలిక్కి పడింది సుజాత. చప్పున లేచి నుంచుని చేతిలోని పేపర్ కేసు చూసింది. సుధాకర్, సుధా, సుజాత, సుజాత, సుధాకర్, సుధా, సుజాత, ఏమిటి పిచ్చి అని అనుకుంది. చంద్రబింబాలుగా గీసిన తన మనసుని తనే మెచ్చుకుంది. ఎక్కడ చూసినా ఆ పేర్లే. చుట్టూ చంద్రబింబాలు, రసరమ్య రేఖలు, వలపు ప్రతిబింబాలు. ఒక్కొక్కరే క్యాంటీన్కి వెళ్ళిపోయారు. ఇద్దరే, ఆ ఇద్దరే ఆఫీస్కి అంతటికి మిగిలిపోయారు. సుధాకరు నిశ్చలంగా రాయిలాగా, నిశ్చేతన్యం ఆవహించిన మూర్తిలాగా కూర్చున్నాడు. కానీ సుజాత నిగ్రహించుకోలేకపోయింది. అంతదాగా నిగ్రహించుకుని ఆరాటం, ఆతృత ఆమెనేక నిలవనీయలేదు. పరుగులాంటి నడకతో వెళ్ళింది అతనితో పోట్లాడాలని, అతని గుండెలపై పిడికిళ్లతో కుమ్మయ్యాలన్నంత ఆవేశంతో వెళ్ళింది. కానీ అతను పరమ శాంతంగా ఉన్నాడు. కూర్చో, ఏ భావం ప్రకటించని గొంతుకుతో అన్నాడు. అతని ప్రవర్తన, అతని ధోరణి, అతని నిర్లిప్తత ఆమెకు కోపం తెప్పించాయి. అయినా నిగ్రహించుకుంది. ఏమైంది సుధా? మామూలుగా అడగాలనుకున్న ఆమె కంఠంలో గాబరా ధ్వనించింది. ప్లీజ్ కూర్చో సుజాత, కఠినంగా అన్నాడు. అతని పలుకు తీరుకి కుర్చీలో కూలబడింది. చెప్పు, ఏంటి న్యూసెన్సు, ఎందుకిలా ఉన్నావు? తన మనసుని నిగ్రహించుకుంటూ అడిగేసింది. అతను ఆమె వైపు సూటిగా చూశాడు. తరతరాలుగా, యుగ యుగాలుగా పురుషహంకారం స్త్రీ జనంపై చూసే ధోరణిలో చూశాడు. ఆ చూపులకి తెల్లబోయింది సుజాత. చప్పున కఠిన్నంగా అడిగాడు, ఆ పాప ఎవరు? ఏ పాప? అతనంత హఠాత్తుగా ప్రశ్నించగానే తెల్లబోయింది సుజాత. అతని ముఖం కఠినంగా మారిపోయింది. అదే నీ పాపగా జానకమ్మ గారి చేతుల్లో పెరుగుతున్న బుజ్జి పాప, నీ అందాల జాబిలి, కురిసిన నెంగిలోని సిరిమల్లి, వ్యంగ్యంగా అడిగాడు. అంతలో మళ్ళీ అడిగేశాడు, చప్పున చెప్పు, ఎవరితో చేసిన ఫలితం అది? ఆ మాటకి శతశతఘ్నులు గుండెల్లో పేల్చినట్టు అయింది. ఆ ధోరణికి, ఆ మాటలకి ఆమె మనసు రాయిలాగా అయిపోయింది. సుధా అంది నీరసంగా, బేలగా, కోపంగా. ఎస్, చెప్పు, ఐ వాంట్ ట్రూత్. ఓ పోలీస్ ఆఫీసరు ఒక అనుమానితుణ్ణి కూడా అంతగా నిలదీసి ప్రశ్నించాడు. ఆమె పేలవంగా నవ్వింది. ఆ నవ్వు మగజాతినే సవాలు చేస్తున్నట్టుగా ఉంది. ఆ నవ్వు జాత్య అహంకారానికి గేలి చేసినట్టుగా ఉంది. నీకు నిజం కావాలా? ఎస్, స్పీకౌట్. అతన్ని సూటిగా చూసింది. ఆ చూపులో జాలి ఉంది, ప్రేమ ఉంది, అన్నిటికీ మించి నిరాశ ఉంది. సుధా, నిజం కావాలా నీకు? నిజం చెప్పు, నిజం చెప్పు అంటూ నిలదీస్తున్నావే. నీకు నిజంగా నా మీద, నా మాట మీద నమ్మకం ఉందా? నేను నిజం చెప్తానని, చెప్పింది నిజమేనని చాటి చెప్తావా సుధా? ఆఖరు నా కంఠంలో ఆరాటం చోటు చేసుకుంది. ఇంతదాకా ఉంది. అతను ఎంత నెమ్మదిగా అన్నా ఆ మాటలు ఆమె గుండెల్ని దూసుకెళ్ళాయి. ఇప్పుడు లేదా అని అడిగింది సగం చచ్చి. ఏమో, ఎటో చూస్తూ అన్నాడు. అది నువ్వు చెప్పే నిజంపై ఆధారపడి ఉంటుంది సుజా. నమ్మడానికి, అపనమ్మకానికి మధ్యతరగతి చాలా పల్చంది, పొరలు పొరలుగా ఉంటుంది. అది పూర్తి చెయ్యనే లేదు. సూటిగా తన మొహంలోకి చూడకుండా
అతనన్న మాటలు విని పకపక నవ్వింది సుజాత. ఆ నవ్వుకి తెల్లబోయాడతను. ఇంకా సుజాత అలాగే నవ్వుతూ ఉండడంతో, ఏమిటా నవ్వు అని కఠినంగా అన్నాడు గద్దిచ్చినట్టుగా. ఆఖరికి నువ్వు మగాడివి అని అనిపించుకున్నావు. అవును, కానీ సార్, అమరికి అనుమానం ఎందుకొచ్చిందో. ఆమెకి అతను అలా ప్రశ్నించేసరికి అతనిపై గౌరవం తగ్గిపోయింది. ఆ పాప ఎవరు? ఆ విషయం అడిగితే ఏం చెప్తావే? అయితే నలుగురు అనుకుంటున్నది నిజమేనా? మరి వచ్చే ఎపిసోడ్లో ఆమె చెప్పిన నిజాన్ని అతను నమ్ముతాడా, వాళ్ళిద్దరికీ వివాహం జరుగుతుందా ఆగిపోతుందా, ఇవన్నీ తెలియాలంటే ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి, వచ్చే ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.